పచ్చని పైర్లు, డాలర్లు కురిపించే రొయ్యల చెరువులు మరోవైపు, సమీపంలోనే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంకోవైపు, వేగంగా నిర్మాణమవుతున్న సుందరమైన అపార్ట్మెంట్లు, ఇవన్నీ కలిసి కనిపించే గ్రామమే గొల్లల కోడేరు. ఇవే ఆ గ్రామాన్ని ప్రగతి పథంలోకి తీసుకువెళ్తున్నాయి. అభివృద్ధిలో పట్టణాలతో రోజురోజుకు పోటీ పడుతున్న ఆ అందమైన గ్రామం అందరినీ ఆకర్షిస్తుంది. ఇంత చక్కటి గ్రామం ప్రత్యేకత ఏంటో ఓసారి చూసొద్దామా? గొల్లల కోడేరు. ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో ఉంది. చూడచక్కని పల్లెటూరు. ఈ ఊరి చుట్టూ వరి పొలాలు ఎక్కువగా ఉండడంతో రైతులు రైతు కూలీలతో ఏడాది పొడుగునా ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. సమీపంలో భీమవరం పట్టణం. దీంతో టౌన్ కల్చర్ కూడా ఇక్కడ ఎక్కువే. ఇక రొయ్యల ఫ్యాక్టరీలు ఉండడంతో యువతకు ఉపాధికి కొదవలేదు. మహిళలు యువకులు ఈ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. గ్రామ జనాభా 10,000. ఇంత గొప్పగా ఉన్న గ్రామ పంచాయతీలో ఒకప్పుడు సమస్యలు రాజ్యమేలాయి. ప్రజలు నిత్యం సమస్యలతో సతమతమయ్యేవారు. గతుకుల రోడ్లు, కలుషితమైన నీరు, విద్యుత్ సమస్యలు, వీటన్నింటితో అగచాట్లు పడేవారు. అయితే 2013 పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచిగా గాదిరాజు సత్యసూర్యనారాయణరాజు బాధ్యతలు చేపట్టారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, దాతల సహకారం వినియోగించుకున్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తూ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడంతో పాటు ఇంటి పన్నులు కూడా గణనీయంగా వచ్చాయి. లక్షల్లో ఉండే గ్రామ ఆదాయాన్ని కోటి రూపాయలకు పెంచుకోగలిగారు. ఎన్టీఆర్ సుజల మంచినీటి పథకాన్ని పంచాయతీ ఆధ్వర్యంలో కొనసాగిస్తూ 2 రూపాయలకే స్వచ్ఛమైన మంచినీటిని అందరికీ అందిస్తున్నారు. 95% సీసీ రోడ్ల నిర్మాణం, పూర్తి స్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మహిళా సమైక్య భవన నిర్మాణం, గ్రామంలో పారిశుద్ధ్యాన్ని నిర్మూలించేందుకు సిబ్బందిని పెంచడంతో పాటు 3 గ్రీన్ వెహికల్స్ కొనుగోలు చేశారు. పంచాయతీ పరిధిలోనే శివారు ప్రాంతాలైన సీతారామపురం, తుమ్మలగూడెం, గుబ్బవారిపాలెం, బోడికల్లువారిపాలెం ప్రాంతాలను అభివృద్ధి చేయటంతో పాటు అక్కడి వారికి వేసవిలో సైతం మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వేటకూరి వెంకట శివరామరాజు సహకారం ఉండటం వల్లే ఇంతటి అభివృద్ధి సాధించామని, మిగిలిన సమస్యలను కూడా పూర్తి పరిష్కరిస్తామని గ్రామ సర్పంచ్ సత్యసూర్యనారాయణరాజు అంటున్నారు. గొల్లల కోడేరు ఈ గ్రామం భీమవరం పట్టణానికి అతి సమీపంలో ఉన్న గ్రామం. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పైర్లతో ఈ ఊరు ఎప్పుడు ప్రశాంతతకు నెలవుగా ఉంటుంది. ఈ గ్రామాభివృద్ధి 2013 పూర్వం పూర్తిగా వెనకడుగులో ఉండేది. అయితే 2013 తర్వాత గాదిరాజు సత్యసూర్యనారాయణరాజు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టాక ఈ గ్రామ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఇంతటి అభివృద్ధి సాధించడానికి గల కారణాలు ఏంటి? మన స్థానిక శాసనసభ్యులు ఏటుకూరి వెంకట శివరామరాజు, అలాగే మాకున్నటువంటి 14 ఫైనాన్స్, అలాగే ఎన్ఆర్జీఎస్ఎస్, ఆయన ఇచ్చినటువంటి గ్రాంట్లు తోటి మాకు అధికమైనటువంటి పన్నులు వేయటంతో మాకు బ్రహ్మాండమైన రాబడి, మా పంచాయతీ ఆర్థిక లోపాలు లేకుండా ఇదివరకంతా మించిన ఆదాయం రావడంతో ఈ ఎన్ఆర్జీఎస్, 14 ఫైనాన్స్, ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయ ఫండ్స్ తోటి ఈ అన్నిటితోటి సీసీ రోడ్స్ నిర్మించడం, అలాగే మా బృందం ఎవరంటే మాకున్నటువంటి ఇక్కడ స్టాఫ్ ఈ ఆరువారు కానీ, అలాగే సెక్రటరీ గారు కానీ, వీళ్ళందరూ అనుబంధం స్టాఫ్ అందరూ కూడా ఎండిఓ, ఎంఆర్ఓ అందరూ మా ఊరికి ఎంతో సహకరించారు. అదీ కాకుండా ఇక్కడటువంటి బ్రహ్మాండ సంజన డెవలపర్స్ బ్రహ్మాండమైన కాలనీ కార్తో దాని మీద వచ్చినటువంటి ఆదాయం బ్రహ్మాండంగా గొల్లకూడే గ్రామానికి అదొక బ్రహ్మాండమైన ఆదాయంగా పరిగణించి మా ఊరు సస్యశ్యామలంగా మారింది. గ్రామం ఎంతో అభివృద్ధి సాధించిందని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించడానికి గ్రామ సర్పంచ్ సూర్యనారాయణరాజు కృషి అభినందనీయమని మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ అంటున్నారు. గతంలో తాను సర్పంచ్గా పనిచేసిన కాలంలో ఏది చేయాలన్నా నిధుల కొరత ఉండేదని, ఇప్పుడు
ప్రస్తుత పంచాయతీ బోర్డు కృషి వల్ల ఆ సమస్యను అధిగమించారని అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఫండ్స్ కూడా తక్కువగా ఉండి పంచాయతీ ఆదాయం కూడా బాగా తక్కువ, అప్పటికంటే ఇంచుమించు ఒక 100 రెట్లు ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యింది. చెరువుల చుట్టూ గట్లు వేయటం, బ్రిడ్జి కట్టడం, తర్వాత మొత్తం సీసీ రోడ్లు వేయటం, ఆ బీసీ కాలనీస్ ఇంచుమించుగా 90% సీసీ రోడ్లు వేయటం, చెరువులు తవ్వకం, వాటర్ ప్లాంట్, సబ్స్టేషను, ట్యాంకు, పెద్ద బ్రిడ్జి, మొత్తం ఆ రకంగా అన్ని రకాలుగా డెవలప్ అయింది. ఎన్నో సమస్యలతో నిత్యం ఇబ్బంది పడే తాము గ్రామ సర్పంచిగా సూర్యనారాయణరాజు బాధ్యతలు చేపట్టాక పట్టణాలకు పోటీగా అభివృద్ధి సాధించిందని గ్రామస్తులు అంటున్నారు. చిన్నప్పటి నుంచి అంటే దాదాపు 45 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. అన్ని పంచాయతీలను కూడా ఏ పంచాయతీలో కూడా ఇటువంటి అభివృద్ధి జరగలేదని నాకంటే పెద్దవాళ్ళు కానీ నా తర్వాత వాళ్ళు కానీ అనుకోవటం నేను కూడా వింటున్నాను. మరి ఈ రోజున ఈ గొల్లలకూడేరు అభివృద్ధి ఇంతలాగా అవడానికి కారణం ఏంటంటే ఈ గొల్లలకూడేరుకి ప్రజెంట్ ఉన్నటువంటి సర్పంచ్ సూర్యనారాయణరాజు గారు వెన్నుముఖగా నిలిచి ఈ గ్రామాభివృద్ధికి నడుం బిగించి ప్రతి ఒక్కరిని కూడా చేయూతగా తీసుకుని వాళ్ళ యొక్క సలహాలు సమాచారం సేకరిస్తూ ఎవరికి ఏ విధంగా కూడా లోటు లేకుండా మంచినీళ్ళు ఎరువులు తవ్వటం, వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయించటం, అలాగే ప్రతి సందుల్లో కూడా రోడ్లు వేయించడం, సిమెంట్ రోడ్లు, ఎవరు ఏది అడిగితే అది ఆయన ఇమ్మీడియట్లుగా 10 రోజుల నుంచి 30 రోజుల లోపల అమలుపరచడం, దాన్ని ఈ రకంగా డెవలప్మెంట్ తీసుకొచ్చారు. గతంలో మోకాళ్ళలోతు నీళ్ళలో వరదలోంచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన రోజులు ఉండేవి. అక్కడ ఊర్సులు గారు నుయ్యని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుయ్యోడు తవ్వారండి. అక్కడ సీసీ రోడ్డు ప్రతి ఇంటి నుంచి నుయ్య దగ్గరికి అట్టకు కూడా రోడ్లు వేసారు. జరిగిన 4 సంవత్సరాల పైచెలకు అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పదలుచుకున్నట్టుగా గ్రామంలో అనేక రకమైనటువంటి గ్రాంట్లు తీసుకొచ్చి రోడ్లు వేయటంలో కానీ, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో కానీ, వయోవృద్ధులకు పింఛన్లు ఇవ్వడంలో కానీ, రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ అనేకటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఎమ్మెల్యే గారి సహకారంతో, ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో అద్వితీయమైన కార్యాచరణ చేపట్టి ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్లడంలో గొల్లలకొడేరు గ్రామ ప్రెసిడెంట్ గారైనటువంటి సూర్యనారాయణరాజు గారు అద్వితీయమైన పాత్ర పోషించి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇటువంటి మంచి నాయకుడు నా భూతం నా భవిష్యత్తు అన్నట్టుగా వ్యవహారం చేయడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సాధించిన ఈ గ్రామం రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను కూడా అందుకుని పరిసర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.